एपी कैबिनेट विस्तरण को मोतम फिक्स ये जिला एवर की चांस सीएम जगन लेक्का पक्का एपी लो जगन तन कैबिनेट प्रक्षालन दिशगा अडुगुलु वेस्तुन्नारु प्रस्तुतम उन्न कैबिनेट नु पूर्तिगा तप्पिंची कोत्त वारितो एन्निकल कैबिनेट एर्पाटुकु रंगं सिद्धमवुतुंदि इंदुकोसम इप्पटिके कसरत्तु प्रारंभमैनट्लु विश्वसनीय समाचारं ताजागा मंत्री बालिनेनि सीएम तनतो चेप्पिन विषयालनु बयटपेट्टडं वेनुक कूडा ओक व्यूहं प्रकारमे जरिगिनट्लुगा कनिपिस्तुंदि इक्कडुन्न मंत्रुल्लो कोंदरिनि तोलगिंची मरिकोंदरिनि कोनसागिस्ते कोत्त समस्यलु तप्पवनि అంచనాకు వస్తున్నారు దీంతో విధానపరమైన నిర్ణయంగా అందరిని తప్పిస్తే సమస్య ఉండదని భావిస్తున్నారు 2024 ఎలక్షన్ క్యాబినెట్ కసరత్తు షురు ఇదే సమయంలో చాలా మంది సీనియర్లు పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న వారు బలమైన వాయిస్ ఉన్న వారికి తొలిసారి క్యాబినెట్ లో స్థానం దక్కలేదు దీంతో ఈసారి వారికి ఛాన్స్ కనిపిస్తుంది దసరా సమయంలో విస్తరణ ఉంటుందని అంచనాలు ప్రభుత్వంలో పార్టీలో కనిపిస్తున్నాయి ఇప్పటికే ఇంటెలిజెన్స్ సర్వే సంస్థల ప్రకారం సేకరించిన సమాచారం ఆధారంగా సీఎం జగన్ క్యాబినెట్ కోర్పు చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీంతో ప్రాంతీయ సామాజిక సమీకరణాలు కీలకం కావటంతో ఏ జిల్లా నుంచి ఎవరు రేసులో ఉన్నారు సామాజికంగా ఎవరికి అవకాశం ఉందనే చర్చ మొదలైంది ప్రాంతీయ సామాజిక సమీకరణాలే కీలకం శ్రీకాకుళం జిల్లా నుండి ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి పదవి ఆశిస్తున్నారు అదే విధంగా ధర్మాన కృష్ణదాస్ స్థానంలో సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు ఖాయమని చెప్తున్నారు విజయనగరం జిల్లాలో కొత్తగా కోలగట్ల వీరభద్రస్వామి పీడిక రాజన్న దొర రేసులో ముందున్నారు అయితే ఎస్సీ మహిళలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే రాజన్న దొరకు ఛాన్స్ విశాఖ జిల్లా నుండి గుడివాడ అమర్నాథ్ కరణం ధర్మశ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు అయితే ఈ జిల్లా నుంచి ముత్యాల నాయుడు పేరు వినిపిస్తుంది నిఘా సర్వే నివేదికల ఆధారంగా విశాఖ నగరానికి అవకాశం ఇవ్వాలనుకుంటే అమర్నాథ్ కు ఛాన్స్ ఉంది గిరిజన కోటాలో పాల్గొన కే భాగ్యలక్ష్మి కూడా మంత్రి పదవిని కోరుకుంటున్నారు ఇక తూర్పు గోదావరి జిల్లా నుండి ఇప్పుడున్న ముగ్గురు స్థానంలో కొత్త ముగ్గురికి ఛాన్స్ దక్కనుంది దాడిశెట్టి రాజా మంత్రి పదవిని కోరుకుంటున్నారు పైగా ఎనమల సోదరుడిని 2 సార్లు ఓడించడంతో పాటుగా తొలి జగన్ విధేయుడుగా ఉన్నారు కన్నబాబు స్థానం ఆయనతో భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ జిల్లా నుంచి ఎస్సీ కోటా నుంచి ఒకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది మహిళలు బీసీ వర్గాలకు ప్రాధాన్యమైతే ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీకి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది బీసీ వర్గానికి ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించాలి దీంతో ముమ్మడి వరం ఎమ్మెల్యే సతీష్ కు ఖాయంగా కనిపిస్తుంది గిరిజన కోటాలో నాగులపల్లి ధనలక్ష్మి పోటీలో ఉన్నారు ఈమె భర్త ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ గా ఉన్నారు పశ్చిమ గోదావరిలో 3 మంత్రులు ఉన్నారు రాజకీయంగా ఉభయ గోదావరి జిల్లాలు కీలకం కావటంతో ఈ జిల్లా నుంచి ఎస్సీ క్షత్రియ కాపు వర్గానికి అవకాశం దక్కనుంది క్షత్రియ కోటాలో ముదునూరి ప్రసాద్ రాజు కాపు వర్గం నుంచి కొట్టు సత్యనారాయణ లేదా గరంది శ్రీనివాస్ పెళ్లు రేసులో ఉన్నాయి ఎస్సీ వర్గం నుంచి తలారి లేదా ఎమ్మెల్సీ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది సీనియర్లకు ఇప్పుడు బెత్తు ఖాయమంటూ కృష్ణా జిల్లాలో కొరుసు పార్థసారథికి ఖాయంగా కనిపిస్తుంది కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ మంత్రి పదవి దక్కించుకునే ఛాన్స్ ఉంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అబ్బాయి చౌదరి పేరు వినిపిస్తుంది కమ్మ వర్గానికి కృష్ణా లేదా గుంటూరు జిల్లా నుంచి ఎంపిక చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇక కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను మల్లాది విష్ణు జోగి రమేష్ మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు కూడా మంత్రి పదవి రేస్ లో ఉన్నారు టీడీపీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కొత్త వ్యూహాలతో గుంటూరు జిల్లా నుంచి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డికి ఎంపీ అనడంతో ఆర్కే కు మంత్రి పదవి ఇస్తారా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పిన్నేలి రామకృష్ణారెడ్డి విడుదల రజని ముస్లిం మైనార్టీ నుండి మహమ్మద్ ముస్తఫా మంత్రి పదవిని ఆశిస్తున్నారు కాపు కోటాలో అంబటి రాంబాబుకు ఖాయంగా కనిపిస్తుంది ప్రకాశం జిల్లా నుండి గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన మహేందర్ రెడ్డికి బెత్తు దొరకనున్నట్లు తెలిసింది నెల్లూరు నుండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఎస్సీ కోటాలో కిలివేటి సంజయ మంత్రి పదవి రేసులో ఉన్నారు చిత్తూరు జిల్లా నుండి రోజా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో ఉన్నారు కడప నుండి కోరుముట్ల శ్రీనివాసులరావు శ్రీకాంత్ రెడ్డి ప్రముఖంగా రేసులో ఉన్నారు అయితే సి రామచంద్రయ్యకు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని సమాచారం అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉండగా మహిళా కోటాలో ఉషశ్రీ చరణ్ జనులగట్ట పద్మావతి ఎస్సీ కోటాలో తిప్పేస్వామి పోటీ పడుతున్నారు కర్నూలు నుండి శిల్పా చక్రపాణి రెడ్డికి ఖాయమని ప్రచారం సాగుతుంది బుగ్గనను సైతం తప్పిస్తుండటంతో రెడ్డి వర్గంతో పాటుగా బీసీ వర్గానికి ఈ జిల్లా నుంచి అవకాశం దక్కుతుంది మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సమీకరణాలు జిల్లాల లెక్కలు వచ్చే ఎన్నికలు ప్రతిపక్షాల బలం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సీఎం జగన్ తన ఎన్నికల కేబినెట్ ను డిసైడ్ చేయనున్నారు దీంతో ఈ ఆశావాహుల్లో చివరికి బెత్తు ఖాయమయ్యేది ఎవరికో జగన్ నిర్ణయం తరువాతనే అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.